లేదు అన్నా మేము అడుగుతుంటే మేజర్ పంచాయతీ అంటున్నారు. మేజర్ పంచాయతీ వాళ్ళు తింటాక ఆహారం తింటాక మాకు అధికారం లేదా? మా రోడ్ల గురించి నేల గురించి మేము ఎంత యాతన పడుతున్నామో దేవుడికి తెలుసు. దోమలు అందుట్లో ఇంత బారు దోమలు, ఆ దోమ కుట్టితే బిడ్డలు ఏమైపోతారు? మా పేద స్థితి మాది, మేము ఉండేవాళ్ళం కాదు కింద ఆసుపత్రులకు వెళ్తే బోడని డబ్బులు అయిపోతాయి. మా పరిస్థితి ఏంటి సార్? మాకు రోడ్ల గురించి మరి దయచేసి దాన్నం పెడుతున్నాను. నాకు మాకు మటికి రోడ్లు ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు 157,300 ఎవరు ఇచ్చారు? జగన్ గారు. జగన్ గారు ఇవన్నీ బాగా ఉన్నాయి. ఈ పంచాయతీ అనేది ఒక 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి సైకిల్ గుర్తుకు తప్ప వేరే వాళ్ళకి లేరు. వాళ్ళు ఏం చేస్తారంటే కష్ట డబ్బులు ఉన్న వాళ్ళకి ఆర్థికంగా లంబడి తిరిగే వాళ్ళకి రోడ్లు చేస్తారు. ఈసారి దాన్ని మార్చు, నేను ప్రయత్నం చేస్తాను. మేము మార్చాం సార్, మేము మారో బట్టి నిన్ను అడుగుతున్నాం. అందుకే నేను ఒకసారి ప్లాన్ ఒకసారి చూద్దాం, జగన్ గారిని చూడాలని మేము చేసాము. మేము మేము అడిగేది నువ్వు రోడ్లు అడుగుతున్నావు. పంచాయతీ వాళ్ళు అయితే మేజర్ పంచాయతీ మాకు చేస్తాక అధికారం లేదు, జగన్ గారు మా డబ్బులన్నీ లాగేసుకున్నాడు అని అని చెబుతున్నారు. తప్పేం లేదు. నేను ఒక మాట చెప్తాను, నేను మీ దగ్గరికి వచ్చింది ఇవన్నీ మీకు ఉపయోగపడి మీ సమస్యలు ఏంటని అడగడానికి కూడా వచ్చాను. నువ్వు చెప్పావు సంతోషం. నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేసి పెట్టి ఒక రోడ్డు ఈ రోజు ఇంట్లో ఒక రోడ్డు ఈసారి నేను చెప్పాను.